దురదృష్టకరమైన సంఘటన. మన కనకరాజు గారు యూనివర్సిటీలో కాంట్రాక్ట్స్ కోర్సులు చాలాకాలం నుంచి చేస్తారు. ఈ మధ్యకాలంలో మ్యాక్విజిట్స్ అవ్వచ్చు, హుదూ తర్వాత అవ్వచ్చు, టేకప్ చేసినటువంటి అన్ని వర్క్స్ మీద కూడా వీరు కూడా చాలా ఎక్కువగానే పార్టిసిపేట్ చేయటం. మెయిన్గా మన ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక టైంలో అయితే దాన్ని ఆల్మోస్ట్ డిమాలిష్ చేద్దాం అనేటటువంటి కండిషన్లో ఉన్నటువంటి దాన్ని మన ఇంజనీర్స్ వారి యొక్క సహాయ సహకారాలతో కానీ మన కాంట్రాక్టర్ కనకరాజు గారి యొక్క ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా పునర్నిర్మించడం జరిగింది. దాదాపు 23 లాక్స్ తోటే దాన్ని మొత్తం ఒక రీబిల్డ్ చేయడం జరిగింది. అంటే దాదాపు సేవ్డ్ ఎలాట్ బై టేకింగ్ దట్. సో అట్లాగే ఉదూరులో దాదాపు ఒక 6.5 క్రోర్స్ వర్క్స్ చేసి ఉంటాం. సో దాని ద్వారానే మనకి ఏ గ్రేడ్ రావటం 3.60 పాయింట్స్ రావడం కూడా జరిగింది ఉంటాం 4. సో దానివల్ల మనకి రోసా నుండి కూడా కొంత 20 క్రోర్స్ ఫండ్స్ రావడం కూడా స్టార్ట్ చేస్తుంది. రెండోది న్యాక్ గ్రేడింగ్ వల్ల మనం యూనివర్సిటీ ఎక్సలెన్స్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ కూడా మనం అప్లై చేసుకోవడానికి ఆస్కారం జరిగింది. సో యూనివర్సిటీ చాలా వరకు బెనిఫిట్ అయింది. మన కాంట్రాక్ట్స్ అందరూ కూడా అప్పుడు వార్ ఫుటింగ్లో మనం ఏం చెప్పినా కూడా డిపార్ట్మెంట్ అధిపతులు ఏం చెప్పినా కూడా అన్నీ కూడా సక్రమంగా సరైన టైంకి చేసి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో వారందరికీ డెఫినెట్గా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. సో ఆ ఆస్పెక్ట్లోనే సబ్సిక్వెంట్గా అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు జేఎస్ఎన్ రాజు గారు అంటాం నేను రిజిస్టార్ ఉంటుందని. తర్వాత రాజుగారు పదవి విరమణ చేసిన తర్వాత కొంతకాలం ఒక 5-6 నెలలు నారాయణ గారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉంటాం. సో ఆ టైంలో ఏమైందంటే ఈ వర్క్స్ అన్నీ జనవరిలో న్యాక్ విజిట్ రావడం రావడంతో ఈ బిల్స్ క్లియరెన్స్కి కొద్దిగా టైం పట్టింది. సో ఇంజనీర్ ఆఫీసర్లు కూడా 100% దాన్ని వెంటనే చేయలేకపోయారు. ఎందుకంటే మ్యాన్ పవర్ లెస్ కాబట్టి. సో ఏదైనా కూడా అదంతా అయిన తర్వాత మనం ఏం చేసామంటే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో 50% అమౌంట్ని కూడా అడ్వాన్స్ కింద వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సో దాదాపు 3 క్రోర్స్ వరకు అడ్వాన్స్ ఇచ్చి ఉంటాం. సో ఇంకో 3.5 క్రోర్స్ రావటం, ఈ మధ్యలో జేసన్ రాజు గారి మీద కంప్లీట్ చేయటం, ఎంక్వైరీ కంప్లీట్ రావటం, తర్వాత మళ్ళీ ఇంకో కంప్లీట్ చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా జాగ్రత్తగా ఈ బిల్స్ అన్నింటినీ కూడా స్క్రూటి చేయడానికి కొద్దిగా అధికారం కూడా అనుకోవటం, దానివల్ల కొంత డిలే అవ్వడం మాత్రం జరిగింది. అంతే తప్ప వారికి ఇవ్వకపోవటం అనేది ఏం లేదు. సబ్సిక్వెంట్గా మనం ఒక ఇంటర్నల్గా కూడా ఒక కంపెనీ వేసుకున్నాం. కంపెనీ వేసిన తర్వాత కూడా కంపెనీ కూడా అన్ని వర్క్స్ విజిట్ చేసి వారు కూడా దాన్ని సర్టిఫై చేశారు చాలా బాగా జరిగినట్టుగా. సో కాబట్టి మొత్తం ఆఫీస్ ప్రొసీజర్ అంతా అయిపోయింది. కానీ దాదాపు 1 మంత్ నుండి కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీ అంటే వైస్ ఛాన్సలర్స్ 3 మారటం ఒకటి, రెండోది క్లారిటీ ఒకటి, దానికోసం కొద్దిగా డీప్ స్టడీ చేయడం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం మాత్రం తటస్థించింది తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించాలనేటటువంటి ఉద్దేశం యూనివర్సిటీ యాజమాన్యానికి ఎప్పుడూ లేదు. బహుశా అతి త్వరలోనే బహుశా అందరికీ కూడా అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 3 టైప్స్ కింద మేము డివైడ్ చేయడం జరిగింది. డివియేషన్ లేని, డివియేషన్ 20% లోపు, డివియేషన్ 20% దాటిని కూడా విడిగా 3 పార్ట్లు చేసాం. ఫస్ట్ 2 పార్ట్స్ క్లియర్ అయిపోయినాయి. సో 3rd పార్ట్ని మళ్ళీ జస్ట్ వీఆర్ స్క్రూటనైజింగ్ ఇట్, మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బి క్లియర్డ్ వితిన్ 1 వీక్ లోపు అన్ని క్లియర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఒకటే హించ్ ఏంటంటే గవర్నమెంట్ కంప్లీట్ చేయటం, మళ్ళీ 2 కంప్లీట్ చేయటం. సో ఆ రిపోర్ట్ ఈ మధ్యన సబ్మిట్ చేశారు. కానీ ఫస్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఆనందం కలిగించే విషయం ఏంటంటే అపాయింట్మెంట్స్ విషయంలో కొద్దిగా తప్పట్టారు తప్ప ఈ వర్క్స్ మీద వాళ్ళు ప్రేమ పేసి లేనట్టుగానే వాళ్ళు ముందు కంపెనీ చెప్పడం జరిగింది. సో హ్యాడ్ సి ఈ 2 కంపెనీలో ఏమంటారు అనేది ఒకసారి చూడాలి. సో ఆ కంపెనీ రిపోర్ట్స్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ వర్క్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వీటి యాజమాన్యం యొక్క బాధ్యతగానే మేము స్వీకరిస్తూ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ అతి త్వరలో వాటిని క్లియర్ చేయడానికి కూడా మేము సంసిద్ధులు అవుతాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మన కాంట్రాక్ట్స్ కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా మన కాంట్రాక్ట్స్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తుంటే మోస్ట్లీ వీళ్ళందరూ కూడా యావరేజ్ పీపుల్గానే కనపడుతున్నారు, నాట్ సో రిచ్ పీపుల్. కాబట్టి వారు బహుశా అప్లై చేయటం కానీ లేకపోతే ఇంకోటి చేయటం కానీ దీంట్లో ఎక్కువ అమౌంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వలన వాళ్ళు బహుశా కొద్దిగా ఒత్తిడికి లోనై ఉండొచ్చు.
వయసు మిగిలిన వత్తిళ్ళు